టాలీవుడ్లో గత 3 దశాబ్దాల క్రితం జోరుగా ఉండే మల్టీస్టార్ ట్రెండ్ గత 4 ఏళ్ల నుంచి తిరిగి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మల్టీస్టార్ సినిమాలు అడపతడప మాత్రమే వస్తున్నాయి. అగ్ర హీరో విక్టరీ వెంకటేష్, మహేష్తో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, పవన్తో గోపాల గోపాల, యంగ్ హీరో రామ్తో మసాలా సినిమాలు చేశారు. ఇక తాజాగా 4 యంగ్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా శమంతకమణి చేశారు. జవాన్లో సాయిధరం, సందీప్ కిషన్ కలిసి నటిస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మీడియం రేంజ్ హీరోలు మాత్రమే కలిసి నటిస్తున్నారు. ఇక ఓ అగ్ర నిర్మాత ఇప్పుడు అదిరిపోయే కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అగ్ర హీరో నాగార్జున 7 వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న న్యాచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ క్రేజీ కాంబోలో వచ్చే సినిమాలకు ఓ యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారని, పైగా ఆ డైరెక్టర్ ఇప్పటి వరకు యావరేజ్ సినిమాలు మాత్రమే తీస్తాడన్న పేరుంది. అలాంటిది ఆ డైరెక్టర్కు ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్పగించడంపై ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషనల్ టాపిక్ నడుస్తోంది. ఇక సదరు అగ్ర నిర్మాత బ్యానర్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు ఆయన నాగ్ నాని కాంబోలో తీసే సినిమాతో నిర్మాతగా మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఆయన ఈ ప్రాజెక్టుకు సెట్ చేసిన డైరెక్టర్ ఈ ప్రాజెక్టును ఎలా డీల్ చేస్తాడా అన్న సందేహాలే వ్యక్తమవుతున్నాయి.